వెల్కమ్ టు సోమన్ టీవీ మునీంద్ర ఈ రోజు మన గెస్ట్ నెల్లూరు సిటీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పొంగూరు నారాయణ కుమార్తె సింధు సింధు గారు నమస్తే అండి నమస్కారం అండి ఏంటి ఎలా జరుగుతుంది ప్రచారం ఎలా జరుగుతుంది నెల్లూరు వన్ లో ప్రచారం అద్భుతంగా జరుగుతుందండి నేను ఒక గత రెండు నెలలుగా నాన్నగారి కోసం ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడం అన్నది జరుగుతోంది మన నెల్లూరులో ట్వంటీ ఎయిట్ వార్డ్స్ ఉన్నాయి ఆ వార్డ్స్లో స్పెషల్గా నాలుగు వార్డ్లని నేను అడాప్ట్ చేసుకొని తిరగడం అన్నది చేస్తున్నాను అయితే టూ థౌజండ్ నైన్టీన్లో కూడా నేను ప్రచారం చేస్తున్నాను నాన్నగారి కోసం అప్పటికీ ఇప్పటికీ నేను చూస్తున్న మేజర్ డిఫరెన్స్ టీడీపీ కార్యకర్తలు అంటే ఒకప్పుడు మనతో పాటు తిరిగే వాళ్ళు మాత్రమే టీడీపీ కార్యకర్తల లాగా ఉండేది కానీ ఈసారి వాళ్ళతో మేము తిరుగుతూ ఉంటే ప్రతి వెళ్ళిన ప్రతి ఇంట్లో వాళ్ళు కూడా మమ్మల్ని రిసీవ్ చేసుకునే విధం కానివ్వండి లేకపోతే మేము చెప్పే సెంటెన్స్ని వాళ్ళు పూర్తి చేయకుండా వాళ్ళే మాకేం చెప్పనక్కర్లేదమ్మా మాకు అన్నీ తెలుసు డెఫినెట్గా మేము నారాయణ గారికి ఓటేస్తాము అని వాళ్ళు ఇచ్చే హామీ చూస్తుంటే అనిపిస్తోంది టీడీపీ కార్యకర్తలు మేమే కాదు మాతో తిరుగుతున్న వాళ్ళే కాదు ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా సో ఆ విధంగా ప్రచారం అన్నది బయట నుంచి లోపల నుంచి కూడా జరుగుతుందని అయితే ఈసారి ఎన్నికలకు సంబంధించి మీరు రెండు నెలలుగా నాలుగు డివిజన్లో లో పర్యటిస్తా ఉన్నారు అయితే ఎక్కువగా కూడా ఇక్కడ నెల్లూరు సిటీలో ఉన్నటువంటి ప్రజలు మీకు ఎలాంటి సమస్యలు దృష్టి తీసుకొస్తా ఉన్నారు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు టీడీపీ యూనో పవర్లో ఉన్నప్పుడు ఏ పనులు అయితే చేయించారు ఆ పనులు అక్కడతో ఆగిపోయినాయి ఫర్ ఎగ్జాంపుల్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకోండి దోమలు లేని నగరంగా తీర్చిదిద్దడానికి నాన్నగారు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అనే పని మొదలుపెట్టారు అది వందల కోట్లు తో కూడిన పని అయినా తను బాబు గారిని రిక్వెస్ట్ చేసి ఎట్లయినా నెల్లూరులో దోమలు ఉండకూడదు అన్న మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేసిన వర్క్ అది నైంటీ పర్సెంట్ వర్క్ కంప్లీట్ అయిపోయినా దాన్ని లాస్ట్ టెన్ పర్సెంట్ వర్క్ ఫైవ్ ఇయర్స్లో చేయడం అన్నది అసలు అదంత కష్టం కాదు అది ఏ సింపుల్ ఎవరికైనా చిన్నపిల్లలకు కూడా అర్థమవుతుంది కానీ అది అది కంప్లీట్ చేయకుండా అలాగే వదిలేశారు అలాగే టిట్కో ఇళ్ళకి వస్తే ఫార్టీ ఫైవ్ థౌజండ్ హౌసెస్ నలభై ఐదు వేల ఇళ్ళని టీడీపీ గవర్నమెంట్ కట్టించింది ఆ ఇళ్ళకి అలా రిజర్వ్ చేసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఎంతో కొంత పేజెస్ రిజర్వ్ చేసుకున్న వాళ్ళు లేకపోతే కొంతమంది పేమెంట్ కూడా లేకుండా సపోర్ట్ తీసుకొని రిజర్వ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళకి ఆ ఇల్లు అందజేయలేకపోయింది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అలాగే ఎన్ టు ఎన్ రోడ్లు ఎన్ టు ఎన్ రోడ్లు అంటే దుమ్ము లేకుండా ఉండడానికి ఎంటైర్ రోడ్ని సిమెంట్ రోడ్ చేయాలి ఆ మంచి పన్ని నాన్నగారు స్టార్ట్ చేసి చాలా వరకు ఎన్ టు ఎన్ రోడ్లు వేయించారు కానీ వదిలిన ఆ కొంచెం 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 పార్ట్స్ కూడా వైఎస్ఆర్సీపీ కంప్లీట్ చేయలేకపోయింది నిజం చెప్పాలంటే స్టార్టింగ్ ఫస్ట్ స్టెప్ ఎప్పుడైనా సక్సెస్కి చాలా కష్టమండి ఆ ఫస్ట్ స్టెప్ ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయిన వెంటనే మనకు టీడీపీ వచ్చింది సో టీడీపీ చేతికి వచ్చినప్పుడు చాలా కష్టమైంది ఎందుకంటే అడ్మినిస్ట్రేషనే అల్లగు అల్లగల్లంగా ఉండింది అటువంటిది చంద్రబాబు నాయుడు గారు తన విజన్తో తన లీడర్షిప్తో ఒక స్టేజ్కి తీసుకొచ్చి ఎన్నో ఎన్ ఒక గవర్నమెంట్ని స్టేట్ని ఒక స్ట్రైట్ లైన్లో పెట్టారు ఇక్కడి నుంచి పైకి తీసుకెళ్లడం చాలా ఈజీ కానీ ఐదేళ్లలో గవర్నమెంట్ ఆ పనులన్నీ చేయలేకపోయిందండి ఏదైతే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నెల్లూరు సిటీలో నారాయణ చేసినటువంటి అభివృద్ధిని చూసి ఇప్పుడు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నారాయణ ఓటేసే పరిస్థితి ఉందా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నారాయణ గారు చేసిన పనులను చూసి సగం ఓట్లు పడతాయి కానీ దానికన్నా ఇంపార్టెంట్ పంతొమ్మిది నుంచి ఇరవై ఇరవై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు ఆ పనులు కానీ కంటిన్యూ అయి ఉన్నా లేకపోతే అంతకన్నా బెటర్ స్కీమ్స్ వచ్చిన్నా బహుశా టీడీపీకి ఇంత సపోర్ట్ అనేది దక్కేది కాదేమో కానీ అసలు అవి జరగలేదు కాబట్టి ఏ పనులైతే టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు జరిగాయో ఏవైతే నారాయణ గారు మా నాన్నగారు చేయించారో నెల్లూరు నగరానికి వాటితో డెవలప్మెంట్ అన్నది ఆగిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఆయనే కలుస్తారు అయితే మీరు చెప్పినట్టు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చేసినటువంటి అభివృద్ధిని చూసి మీ నాన్నగారికి ఓటేసే పరిస్థితి ఉంటే రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిదిలో నారాయణ గారు ఎందుకు ఓడిపోయారు బికాస్ ఒకటి నాన్నగారికి నాన్నగారు పోయింది చాలా తక్కువ మెజారిటీతో మీకు తెలిసి ఉంటుంది ఐ థింక్ ఇట్స్ టూ థౌజండ్ సో చాలా లిమిటెడ్ మెజారిటీతో ఓడిపోయారు సో ఇట్స్ నాట్ మనకి ఓట్ అన్నది బోత్ లోకల్గా చేసిన పనులకి పడుతుంది అట్ ద సేమ్ టైం ఒక వేవ్ అనేది కొన్నిసార్లు వస్తూ ఉంటుంది యాంటీ ఇంకంబెన్సీ అని మనం ఇంగ్లీష్లో చెప్పుకుంటాం సో డెఫినెట్గా యాంటీ యాంటీఇంకంబెన్సీ వల్ల చాలామంది మంచి నాయకులు నారాయణ గారు లాంటి మంచి నాయకులు అన్ఫార్చునేట్లీ యూనో లూజ్ అవ్వాల్సి వచ్చింది వాళ్ళ కాన్స్టిటెన్సీ అంటే మీరు చెప్పిన ఏదైతే చూస్తే నారాయణ గారు చేసినటువంటి అభివృద్ధితో అంటే దాదాపు రాష్ట్రంలో ఎంతోమంది వేల మెజార్టీ వచ్చింది కానీ నారాయణ గారి ఏదైతే ప్రతి ఉన్నారో వారికి వందల్లోనే వచ్చాయంటే ఆయన అభివృద్ధి కారణం ఆయన ఆయన అభివృద్ధి ఏం చేశారండీ ఆ టైంకి ఏం చేయలేదు కదా అసలు వైఎస్ఆర్సీపీ గవర్నమెంటే ఫామ్ కాలేదు అప్పటి వరకు టీడీపీ గవర్నమెంట్ ఒక్కటే ఫామ్ అయ్యింది ఆంధ్రప్రదేశ్లో సో వాళ్ళు ఒక్క ఛాన్స్ అని చెప్పారు మేము ఈ స్కీమ్ చేస్తాము ఈ స్కీమ్ ఇంట్ర ఆ స్కీమ్ ఇంట్రడ్యూస్ చేస్తామని చెప్పారు ఎన్నెన్నో ప్రామిసులు చేశారు ఆ ప్రామిసులు అన్నిటినీ చూసి ప్రజలు మనుషులే ఓటర్లు మనుషులే వాళ్ళు పాపం ఏం చెప్తే వాళ్ళకి అది నిజమనుకునే వెళ్తారు అవన్నీ నిజం అనుకున్నారు కానీ ఆ ఫైవ్ ఇయర్స్ జరిగినంత స్మూత్గా ఉండదు అన్నది వాళ్ళు గ్రహించలేకపోయారు సో అన్ఫార్చునేట్గా ఆ విధంగా లూజ్ అయ్యాము సో ఆ చిన్న మెజారిటీ అన్నది కేవలం ఆ వేవ్ వల్ల అనిల్ గారికి వచ్చిందని నేను అనుకుంటున్నాను రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నారాయణ గారు ఓడిపోయిన తర్వాత నెల్లూరు ప్రజలకు దూరంగా వెళ్ళిపోయారు అని వైసీపీ వాళ్ళు అంటున్నారు మీ అందరికీ తెలుసు అండి టూ నైన్టీన్ తర్వాత టూ థౌజండ్ ట్వంటీలో మన కోవిడ్ అన్నది వచ్చింది ఎవ్వరూ ఎక్కడికి కదలలేని పరిస్థితి అది మనందరికీ తెలుసు సో అయినప్పటికీ నాన్నగారు ఇక్కడికి రాలేనప్పటికి కూడా తను ఎంతో ఫోన్లో కాంటాక్ట్లో ఉండి నేను అనేది ఓన్లీ లీడర్స్తో కాదు చిన్న చిన్న టీడీపీ కార్యకర్తలతోనూ అలాగే మా ఎంప్లాయీస్తోనూ అందరితోనూ ఉండి మన మెడికల్ కాలేజ్ అనేది ఉంది కాబట్టి మనకి వ్యాక్సిన్స్ వస్తున్నాయి కాబట్టి మన మెడికల్ కాలేజ్కి ఆ వ్యాక్సిన్స్ ద్వారా వాళ్ళకి హెల్ప్ చేయడము లేకపోతే వాళ్ళకేమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే ఫ్రీగానో లేకపోతే మినిమమ్ ఖర్చు తీసుకొని వాళ్ళకి ట్రీట్మెంట్స్ చేయించడము ఇట్లా నా కళ్ళ ముందే రాత్రి పన్నెండు గంటలకి పొద్దున రెండు గంటలకి నాలుగు గంటలకు కూడా ఫోన్లు ఆన్సర్ చేసి ఎవరెవరినో కోఆర్డినేట్ చేసి పాపం డాక్టర్స్ని కూడా రిక్వెస్ట్ చేసుకొని బికాజ్ ఆ టైంలో ఎవరు డాక్టర్స్ రావడానికి కూడా వర్క్ చేయడానికి కూడా ఇష్టపడట్లేదు అట్లాంటి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని మరీ వాళ్ళందరికీ ఎంత హెల్ప్ చేయగలరో అంత చేశారు సో ఆ రెండేళ్ళు బికాస్ ఆఫ్ కోవిడ్ తను ఇక్కడికి రాలేని పరిస్థితే కానీ అప్పటికే తను రెండుసార్లు వచ్చారు ఒకటి అందరినీ వ్యాక్సినేషన్ తీసుకోమని డ్రైవ్ చేయాలి అన్న ఒక టైంలో రెండు మా నానమ్మ గారు ఆ టైంలో చనిపోయారండి ఆ ఆ సార్లు మాత్రమే వచ్చారు కేవలం బికాజ్ ఆఫ్ కోవిడ్ హీ కుడెంట్ కమ్ కానీ కోవిడ్ అయిపోయిన తర్వాత నుంచి మీరు కానీ డేట్స్ చూస్తే తను ఇక్కడ నెల్లూరులో మా ఇంట్లోనే ఉంటూ స్లోగా ప్రజలకి దగ్గర అవ్వడం అన్నది మళ్ళీ మొదలుపెట్టారు అయితే నారాయణ గారు రాజకీయంలోకి వచ్చిన తర్వాత వ్యక్తిగత విమర్శలు కానీ అదేవిధంగా ఇలాంటి కేసులు ఏదైతే అమరావతి భూసేకరణలో కుంభకోణం జరిగింది అలాంటి కేసులు ప్రభుత్వం పెట్టడం అవన్నీ చూసిన తర్వాత ఎప్పుడైనా మీ కుటుంబ సభ్యుల మధ్య ఎందుకు మనకి ఈ రాజకీయాలు ఎందుకు ఇలాంటి ఇబ్బందులు మనం ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని ఎప్పుడన్నా చర్చించుకున్న సందర్భాలు ఉన్నాయా ఫ్రాంక్గా చెప్పాలంటే ఎందుకు మాకు ఈ రాజకీయాలు అన్నది ఎప్పుడు రాలేదండి ఎందుకంటే మా నాన్నగారు చేసే పనులు ప్రజల కోసం ఏదైతే పనులు చేశారో అది నెల్లూరులో జరిగిన మున్సిపల్ డిపార్ట్మెంట్ వర్క్స్ అయి ఉండొచ్చు లేదా రాజధాని కోసం భూసేకరణ లాంటి పెద్ద పనులు పెద్ద ప్రాజెక్ట్ అయినా ఉండొచ్చు ఏ చిన్న పని అయినా పెద్ద పనైనా ఏదైనా సరే ప్రజల కోసం తను చేస్తున్నప్పుడు మేము ఒకటే ఊహించుకుంటాం నారాయణ గారు లాంటి లీడర్ మా ఫ్యామిలీకి మా తాతగారు ఉన్నప్పుడు కానీ ఉండుంటే అసలు మా ఫాదర్ ఏ లెవెల్లో ఉండేవాళ్ళు తను ఇంకా ఇంకో చదువుకొని ఉండేవాళ్ళు తను ఇంకా బిజినెస్ని ఇంకా స్ట్రాంగ్గా ఎస్టాబ్లిష్ చేసి ఉండేవాళ్ళు తను ఇంకా ఈరోజు మేము నారాయణ గ్రూప్ ద్వారా ఐదు లక్షల పిల్లలకి చదువు అన్నది చెప్పిస్తున్నాం మేబీ అది పది లక్షల పిల్లలకి చెప్పించే వాళ్ళమేమో మేము కూడా మేబీ అసలు ఇక్కడే కాదు ఆంధ్రనే కాదు మేబీ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మన నారాయణ గ్రూప్ని తీసుకెళ్ళగలిగే వాళ్ళమేమో లేకపోతే తిరిగి ఇవ్వడం అన్నది అది సిఎస్ఆర్ ఫామ్లోనో లేకపోతే ఇంకొక రూపంలోనో ఇంకా ఎక్కువ ఇవ్వగలిగే వాళ్ళేమో సో ఆ ఆపర్చునిటీని మిస్ అయ్యామని ఎప్పుడు అనిపించేటట్టు నాన్నగారు ఎప్పుడు మాకు చెప్తూనే వచ్చారు అది పెద్ద అయ్యాక మేము అది అర్థం చేసుకొని దానిలో ఉన్న డీపర్ మీనింగ్ అర్థం చేసుకొని వీ ఆల్వేస్ సపోర్టెడ్ హెమ్ డెఫినెట్గా పాలిటిక్స్ అంటే ఈ యూనో రఫ్ ఈ అప్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కానీ బాధాకరణమైన విషయం ఏంటంటే ఒక స్టేట్ ఫామ్ అయ్యాక దాని క్యాపిటల్ అన్నది కంపల్సరీ ఏ స్టేట్ అయినా తీసుకోండి మీరు ఇండియాలో కానీ ఎక్కడైనా ఫస్ట్ చేసే పని ఒక సీఎం క్యాపిటల్ ఫామ్ చేయడం అది విజన్ ఉన్న నాయకులకే సర్ అది చేస్తారు చంద్రబాబు నాయుడు గారికి అంత విజన్ ఉంది కాబట్టి దాని మీద అంత కాన్సన్ట్రేట్ చేశారు అది ఆల్రెడీ డెవలప్ అయిన ప్లేస్ దాన్ని చేయాలంటే చాలామంది ముందుకు వస్తారు కానీ ఏమీ లేనప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుంటున్న మంగళగిరి ఏరియాలో ఎక్కడైతే అమరావతి ఏరియాలో ఎక్కడైతే క్యాపిటల్ డెవలప్ చేయాలి మాట్లాడుకుంటుంటే ఆ టైంలో నేను తను తన దగ్గర ఏదన్నా మా ఆర్గనైజేషన్ గురించి మాట్లాడాలి అంటే తనకి నాకు అపాయింట్మెంట్ ఇచ్చేవాళ్ళు కాదు సో నేను ఆ చిన్న చిన్న పొలాల్లో వెళ్ళి తనని కలిసి వచ్చేదాన్ని ఈవెన్ ఎలక్ట్రిసిటీ ఏమీ ఉండేది కాదు సో నాకు అప్పుడు తన కష్టం చూశాను ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరిని కూర్చోబెట్టి దీనివల్ల బెనిఫిట్ ఏంటి వస్తుంది మనకేమొస్తుంది రాష్ట్రానికి ఏమొస్తుంది అని తను ఒక్కొక్కరిని కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేయడం అది పొద్దున్న నాలుగు గంటలకు వెళ్ళిపోయేవాళ్ళు మధ్యాహ్నం రెండు గంటలకు వెళ్ళిపోయేవాళ్ళు అంత కష్టపడి ఒక అద్భుతమైన క్యాపిటల్ అది ఏదో క్యాపిటల్ అయినా పెట్టచ్చు కదా కాదు లండన్ లాంటి క్యాపిటల్ కావాలి నాకు వాషింగ్టన్కి లాంటి క్యాపిటల్ కావాలి దుబాయ్ లాంటి క్యాప్ ఎన్నో సిటీ కావాలి ఇలా ఆలోచించి తన అన్నన్ని దేశాలు తిరిగి అంత కష్టపడి ఫార్మర్స్తోనూ అలాగే అక్కడున్న వాళ్ళందరితోనూ మాట్లాడి అంత కష్టపడుతున్నప్పుడు ఆఫ్ బాబు గారు తనకి ఎన్నో రెంట్ రెట్లో ఇంకా హైగా కష్టపడి ఉండొచ్చు వీళ్ళ వీళ్ళందరూ అంత కష్టపడుతున్నప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కష్టాన్ని గ్రహించకపోయినా కనీసం ఆ కష్టాన్ని కంటిన్యూ చేస్తున్న యూనో మేబీ అప్రిషియేషన్ ఉండేది కానీ ఆ కష్టాన్ని గ్రహించలేదు అప్రిషియేట్ చేయలేదు కంటిన్యూ చేయలేదు అంతా వృధా చేశారు అప్పుడు జరిగిన పీరియడ్ని అంతా వృధా చేశారు అప్పటి వరకు చేసిన పన్ను అంతా వృధా చేశారు పైగా మంచి చేద్దామని రాష్ట్రానికి మంచి చేద్దాం అనుకున్న అని వెళ్ళిన వాళ్ళ మీద కక్ష సాధింపులు స్టార్ట్ చేశారు ఇంకా దానికి ఏంటి ఫలితం ఆర్ ఏంటి ఎండ్ అనేది డెఫినెట్గా కోర్ట్స్ ఉన్నాయండి నేను న్యాయస్థానాన్ని ఇండియాలో ఉన్న న్యాయస్థానాన్ని చాలా గట్టిగా నమ్ముతాను డెఫినెట్గా వాళ్ళు రిప్లై అన్నది ఏది కరెక్ట్ అన్నది వాళ్ళే తెలుస్తారు మీరేమో ఒక విజన్ కోసం లేదంటే ఒక మంచి క్యాపిటల్ని ఏర్పాటు చేయడం కోసం అమరావతి భూసేకరణ జరిగిందంటారు కానీ వైసీపీ ప్రభుత్వం మాత్రం కేవలం తెలుగుదేశం పార్టీలో ఉన్న కొంతమంది నాయకుల స్వార్థం కోసం దాదాపుగా కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని చెప్పి ఆరోపిస్తున్నారు విమర్శిస్తున్నారు కూడా దానిపైన కేసులు కూడా నమోదాయి అందులో మీ నాన్నగారు కూడా మీ నాన్నగారి పైన కూడా కేసు నమోదైంది మరి దీన్ని ఏ విధంగా చూడవచ్చు నేను ఇందా చెప్పినట్టండి వాళ్ళు చేసిన పనిని అర్థం చేసుకోకపోగా ప్లస్ దాన్ని ఎక్స్టెండ్ చేయకుండా పోగా దాన్ని నిజంగా ఇంకా పచ్చిగా చెప్పాలి అంటే ఒక దుర్మార్గంగా కూడా బిహేవ్ చేస్తున్నారు మంచి చేయాలని వెళ్ళిన వాళ్ళ మీద ఇలా కేసులు పెట్టడం చాలా దుర్మార్గం దాన్ దానికి డెఫినెట్గా న్యాయస్థానం అనేది ఉంది న్యాయస్థానంలో ఏది కరెక్ట్ ఏది కాదు అన్నది డెఫినెట్గా త్వరలోనే తేలుతుంది నేను మాత్రం ఒకటి చెప్పగలను అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మాకక్కడ మీకు తెలుసు మేము వచ్చిందే నెల్లూరు నుంచి డెవలప్ అయ్యాము ఆ తర్వాత విజయవాడ వైజాగ్ తర్వాత హైదరాబాద్ అలా డెవలప్ అవుతూ వెళ్ళాం ఆ ప్రాసెస్లో మేము మాకు ఒక చిన్న పీస్ ఆఫ్ ల్యాండ్ కూడా అమరావతి ఏరియాలో ఉంది సో మా నాన్నగారు ఎంత ఇన్వాల్వ్ అయిపోయిన పర్సన్ అంటే ఒక జాబ్ తీసుకుంటే ఇంక దానిలోనే ఉండిపోతారు తను పాలిటిక్స్ చేస్తున్నప్పుడు మళ్ళీ ఇన్స్టిట్యూషన్ లేదు ఏమీ లేదు తనకు అందరూ ఒకటే నేనైనా ఒకటే అక్కడ ఉండే వేరే ప్రజలు ఒకటే ఆర్ ఇన్స్టిట్యూషన్ ఒకటే వేరే ఇన్స్టిట్యూషన్ అని ఒకటి అన్ని అన్ని సమానమే అసలు అక్కడ వాట్ ఎవర్ ప్లానింగ్ దే హ్యావ్ డన్ దానివల్ల పార్ట్ ఆఫ్ ఆర్ ల్యాండ్ ఈజ్ ఆల్సో లాస్ట్ అండి అది కోట్ల కొద్దీ మాకు నష్టం చిన్నదే అయ్యి ఉండొచ్చు కానీ నిజంగా సం సంపాదించుకోవాలి డబ్బులు అనుకుంటే తను కొంచెం అది పక్కకు డిజైనింగ్లో కొంచెం పక్కకు కానీ పెట్టుంటే అది కోట్ల కొద్దీ మాకు ఆస్తిగా మిగిలిపోయేది కానీ తను ఆలోచించలేదు అలా ఆలోచించరు కూడా ఐ డోంట్ థింక్ ఇట్ స్ట్రక్ ఇప్పుడు చెప్పినా కూడా ఆయనకి స్ట్రైక్ అవ్వదు అంత డెడికేటెడ్గా తను చేసిన పర్సన్ ఇప్పుడు నారాయణ గారికి ఒక టాస్క్ ఇస్తే దాన్ని కంప్లీట్ అయ్యేదాకా పూర్తి స్థాయిలో దాన్ని పూర్తి చేసేంత వరకు నిద్రపోరు కానీ అలాంటప్పుడు మీ కుటుంబానికి కానీ మీకు కానీ అందుబాటులో ఉండడం అనేది కొంచెం వీలు కాని పరిస్థితులు మరి ఆ సమయంలో మీకు ఏమనిపించేది అంటే ఇది చిన్నప్పటి నుంచి ఉన్న సమస్యనండి కొత్తగా వచ్చింది కాదు మా నాన్నగారు స్టార్టింగ్లో ట్యూషన్ సెంటర్స్ ట్యూషన్ సెంటర్ నడిపేవాళ్ళు ఆ టైంలో కూడా బ్యాచెస్ అనేవి మార్నింగ్ త్రీ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అయ్యేవి సో నాకు అసలు యాక్చువల్లీ సమ్మర్ హాలిడేస్ అంటే ఏంటో తెలియదు బికాస్ సమ్మర్సే మాకు మోస్ట్ బిజీ టైం అడ్మిషన్లు జరుగుతాయి ఎగ్జామ్స్ జరుగుతాయి రిజల్ట్స్ వస్తాయి సో నాకు సమ్మర్ హాలిడేస్ అంటే ఏంటో తెలియకుండానే పెరిగాను కాకపోతే ఒక అద్భుతమైన విషయం మా నాన్నగారిలోనూ మా అమ్మగారిలోనూ ఉన్న ఒక గొప్పతనం ఏంటంటే వాళ్ళు ఎప్పుడూ మమ్మల్ని ఒక గ్లాస్ హౌస్లో పెంచలేదు అంటే ఒక అద్దాల మేడలో పెంచలేదు ఎప్పుడు మేము నైట్ వాళ్ళు టైంకి ఒకవేళ బయటకు ఉన్నా వాళ్ళు రావడం లేట్ అయితే ఒక టెన్ అయినా లెవెన్ అయినా ట్వెల్వ్ అయినా మేము వెయిట్ వెయిట్ చేసేదాన్ని మేము వెయిట్ చేసేవాళ్ళం తను వచ్చాక అందరూ వెళ్ళిపోయాక కూడా పేషెంట్గా కూర్చొని తను రోజులో ఏం జరిగాయో కొన్ని సిగ్నిఫికెంట్ ఎపిసోడ్స్ నాకు ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు అది ఏదన్నా కానివ్వండి ఒక ఒక కష్టమైన పరిస్థితి అవ్వచ్చు లేకపోతే ఒక జాయిఫుల్ మూమెంట్ అవ్వచ్చు ఆ రెండింటినీ షేర్ చేసుకునే వాళ్ళు అలా అది రెండు విధాలుగానూ ఉపయోగపడింది ఒకటి బాండింగ్ అన్నది నాన్నగారికి నాకు ఒక బాండింగ్ అన్నది ఏర్పడి ఒక ఫ్యామిలీ బాండింగ్ అన్నది ఏర్పడడానికి హెల్ప్ అయింది అట్ ద సేమ్ టైం రెండు మేం పెద్ద బిజినెస్ చేయాలన్నా లేకపోతే ఇంకేమన్నా మా అంతటా మేము జాబ్స్ చేసుకోవాలన్నా లేకపోతే ప్రజలకు హెల్ప్ అవ్వాలన్నా ఏదైనా చెయ్యాలన్నా కూడా రియాలిటీకి దగ్గరగా ఉండి ముందుకెళ్ళడం అన్నది ఒక న్యాచురల్గా మాలో ఇంకోపరేట్ అయింది సో ఆ విధంగా ఇన్ రిట్రాస్పెక్షన్ ఇప్పుడు కానీ వెనక్కి తిరిగి చూస్తే మాత్రం మంచిదే అయిందని అనుకుంటున్నాను అయితే మీరు డాక్టర్గా ఉండి మీ దగ్గర ఇక్కడ ఉన్నటువంటి విద్యా సంస్థలు ఇప్పుడు ఆ బాధ్యతలన్నీ కూడా మీరు నిర్వర్తిస్తున్నారు మీ దగ్గర దాదాపుగా వేలాది మంది ఉద్యోగులు చేస్తుంటారు మీకు ఒక తగినటువంటి గౌరవం అంటే మీకు మీరు ఆఫీస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి గౌరవం అవన్నీ వదిలి ఇక్కడ జనాల దగ్గరికి వెళ్ళి మా నాన్నని ఆశీర్వదించండి అని ప్రజల దగ్గరికి ఇంటింటికి వెళ్ళి అడుగుతూ అన్నారు మరి అది దాన్ని ఏ రకంగా చూస్తున్నారు దీన్ని ఏ రకంగా చూస్తున్నారు మీరు చెప్పింది కరెక్టేనండి మా దగ్గర ఫిఫ్టీ థౌసండ్ ఎంప్లాయీస్ ఉన్నారు యాభై వేల మంది ఎంప్లాయీస్ ఉన్నారు అలాగే ఐదు లక్షల స్టూడెంట్స్ ఉన్నారు డెఫినెట్గా అది చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీస్ దాన్ని సిన్సియర్గా మేము నిర్వర్తిస్తున్నాము నేను మా సిస్టర్ అలాగే మా హస్బెండ్ అందరూ అలాగే కానీ ఎప్పుడైతే ఈసారి ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయడం మొదలు పెట్టాను అది లాస్ట్ టూ మంత్స్గా త్రీ మంత్స్గా ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడము లేకపోతే ర్యాలీస్లో పార్టిసిపేట్ చేయడము లేకపోతే చిన్న గ్రూప్స్తో కలవడము లేకపోతే ఇంటికి వచ్చిన వారితో మాట్లాడడము లేకపోతే కొంతమంది నాకు ఫ్రెండ్స్ కానీ లేకపోతే డాక్టర్స్ కానీ పరిచయం ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీస్తో ఇంటరాక్ట్ అవ్వడము ఇవన్నీ చెప్తున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే పరిస్థితి చాలా ఘోరంగా ఉంది ఇంత ఘోరమైన పరిస్థితి అంటే ఒక నేను అన్నట్టు ప్రోగ్రెస్ లేదు రిగ్రెసివ్గా అంటే వెనక్కి వెళ్ళిపోతున్నాం మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐ మీన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇంత రిగ్రెసివ్గా స్టేట్ ఉన్నప్పుడు మనవంతు చిన్న అదే చిన్న హెల్ప్ అయినా నేను ఒక చిన్న లాంటి దాన్ని మనం చేయగలిగిన హెల్ప్ చిన్నదే అయినా కరెక్ట్ టైంలో హెల్ప్ చేయగలిగితే అంటే పీపుల్కి అవేర్నెస్ తీసుకురాగలిగితే వాళ్ళకి ఏం జరుగుతోంది అన్నది తెలియజేయగలిగితే వాళ్ళే మాకు చెప్తున్నారు దాన్ని ఇంకొంచెం కొంతమందికి చెప్పి వాళ్ళకి భరోసా ఇవ్వగలిగితే డెఫినెట్గా దానివల్ల మాకు వచ్చే పుణ్యం అనుకోండి లేకపోతే ఫ్యూచర్లో ఆంధ్రప్రదేశ్ డెవలప్ అయితే డెఫినెట్గా ఇండైరెక్ట్గా అందరూ బాగుంటారు దాంతోపాటు మేము బాగుంటాము సో ప్రజలకి డెఫినెట్గా ఈ టైంలో దగ్గర ఉండాలి అని నేను నిశ్చయించుకున్నాను అందువల్లే ఆల్దో అంత పెద్ద వర్క్ ని హైదరాబాద్లో వెళ్లేసి ఇక్కడ ఉన్నా కూడా నాకు ఇది ఏదో సాక్రిఫైస్ చేస్తున్నట్టు అనిపించట్లేదు ఇది ఒక మంచి ఫ్యూచర్ కోసం వర్క్ చేస్తున్న ఫీలింగే ఉంది దానివల్లే ఇంత స్ట్రాంగ్గా వెళ్ళగలుగుతున్నాం ఇప్పుడు మీ నాన్నగారి కోరిక మేరకు మీరు ప్రచారం చేస్తున్నారు లేదంటే తోడుగా ఉండాలని ప్రచారం చేస్తున్నారా మరి ఏంటి ఎలా చేస్తున్నారు రెండు అండి నా నేను నాన్నగారి తోడుగాను ఉండాలనుకుంటున్నాను నాన్నగారి కోరిక మీదకు కొంతవరకు డెఫినెట్గా ఇనిషియేషన్ అట్లానే స్టార్ట్ అయ్యింది కానీ నేను చెప్పినట్టు ఎప్పుడైతే ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ కష్టాలు వింటున్నామో అసలు డెమోక్రసీ అనేదే లేకుండా పోయేటట్టుగా ఉంది అని అనిపించింది అది ఒక విధంగా చెప్పాలంటే చాలా భయం కూడా ఇట్లానా ఉంటాము నేను పుట్టి పెరిగింది ఆల్మోస్ట్ నెల్లూరులోనేనండి నా మోస్ట్ ఆఫ్ ద స్కూలింగ్ కాలేజ్ అంతా ఇక్కడే చేశాను మెడిసిన్ కూడా ఇక్కడే చేశాను సో నేను ఇన్ఫ్యాక్ట్ హరినాథ్పురంలో నేను నా చిన్నతనం అంతా గడిపాను ఎయిత్ క్లాస్ వరకు నైన్త్ క్లాస్ వరకు అయితే నాకు ఇంకా బాగా గుర్తు హరినాథపురం ఒకప్పుడు అవుట్స్కర్ట్స్ నేను నేను ఎయిటీ సిక్స్లో పుట్టాను ఆ టైంలో అంతా అవుట్స్కర్ట్స్ అండి మాకంతా మట్టి రోడ్లు ఉండేవి కానీ టీడీపీ ప్రభుత్వం వచ్చాక ఆ టైంలో జన్మభూమి అని ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు మీకు తెలిసే ఉంటుంది జన్మభూమి ప్రోగ్రాం స్టార్ట్ చేశాక అక్కడ ఉన్న వీధి వాళ్ళందరూ చందాలు వేసుకొని గవర్నమెంట్ నుంచి సపోర్ట్ తీసుకొని అక్కడ సిమెంట్ రోడ్లు వేయించారు ఇప్పటికీ ఆ సిమెంట్ రోడ్ల వల్లనే ఆ వీధి అంత క్లీన్గా ఉంటుంది అలా టీడీపీ అలాగే ఈవెన్ డ్వాక్రా మహిళలు కానివ్వండి ఇట్లా కొన్ని పథకాలు ఎప్పుడు టీడీపీ ఆర్ ఈవెన్ ఉచిత బియ్యం కానివ్వండి పేదలకు టీడీపీ ఇంట్రడ్యూస్ చేసిన పథకాలు ఆ రోజుల్లోనే నా అంటే నా చిన్నతనంలో కూడా ఎంత ఎఫెక్ట్ ఇచ్చిందో పాజిటివ్ గా నాకు తెలుసు కా కాబట్టి అది చూశాను మళ్ళీ ఇప్పుడు ఈ లాస్ట్ ఐదేళ్లలో ఏం జరుగుతున్నాయో ఎంత ఘోరం జరుగుతుందో నెల్లూరు ప్రజల నెల్లూరులోనే ఎంత ఘోరం జరుగుతుందో చూస్తున్నాను ఆంధ్రప్రదేశ్లో ఎన్ని తప్పులు జరుగుతున్నాయో వింటున్నాను సో ఇంకా ఉండబట్టలేక ఐ హావ్ ఘాటన్ ఇన్ టు దిస్ సో డెఫినెట్లీ మీరు అన్నట్టు నాకు నారాయణ నాన్నగారితో తోడుగా ఉంది నారాయణ నాన్నగారి కోసం చేయాలని ఉంది ఎట్ ద సేమ్ టైం నెల్లూరు ప్రజల కోసం అట్లాగే నా సాటిస్ఫాక్షన్ కోసం కూడా ఉండాలని ఈ ప్రచారం కంటిన్యూ చేస్తుంది అయితే మీ నాన్నగారు నెల్లూరులో వేసినటువంటి ఎన్ టు ఎన్ రోడ్లు కానీ టిడ్కో హౌసెస్ కానీ లేదా మిగిలినటువంటి అభివృద్ధి పనులు ఏదైతే మీరు రోడ్ల మీద వెళ్తున్నప్పుడు ఇవి మా నాన్నగారు వేసిన రోడ్లు లేదంటే ఈ టిడ్కో ఇల్లు మా నాన్నగారు కట్టించారు గా అనుకుంటానండి డెఫినెట్లీ ఇన్ఫాక్ట్ టిట్కో ఇల్లు అయితే అవి కట్టేటప్పుడు అగైన్ నేను చెప్పాను కదా అపాయింట్మెంట్ ఎప్పుడు ఇచ్చేవాళ్ళు కాదు నేను తన చుట్టూ తిరుగుతూ తను ఎప్పుడైనా ఒక ఫైవ్ మినిట్స్ కారులో వచ్చినప్పుడో లేకపోతే ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్తున్నప్పుడు అలా పట్టుకొని మాట్లాడాల్సిందే కానీ నాకు ఐదేళ్ళు ఎప్పుడు కూర్చొని ఒక వన్ అట్లీస్ట్ ఒక వన్ అవర్ కూడా అపాయింట్మెంట్ ఇచ్చేవాళ్ళు కాదు అయితే ఆ ప్రాసెస్లో టిట్కో ఇళ్ళ దగ్గరికి తను వెళ్ళేటప్పుడు నేను చాలాసార్లు విజిట్ చేశానండి అంటే ఒక ర్యాక్స్ ఏ హైట్లో పెట్టాలి ఒక చిన్న సైజ్ కుటుంబం ఎంతవరకు ఇవ్వాలి ఒక పెద్ద కుటుంబం అయితే ఎంతవరకు వెళ్ళాలి ఫస్ట్ ఫ్లోర్లో ఎలాంటి అంటే పెద్ద ఏజ్ గ్రూప్ వాళ్ళు అయితే కింద ఫ్లోర్లు ఇవ్వాలి ఇంకొంచెం పెద్ద ఇంకొంచెం యంగ్స్టర్స్ అయితే పైకి వెళ్ళాలి ఇట్లా వేరియస్ కాంబినేషన్స్ ఆలోచించడము అట్లాగే క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఏ లెవెల్లో ఉండాలి ఇలా తను ప్రతి ఒక్క చిన్న సెల్యులార్ లెవెల్ థింకింగ్ నుంచి ఎంతో కష్టపడి ఎంతో ప్యాషనేట్ గా టేకప్ చేసిన ప్రాజెక్ట్ అది సో ఆ ఇళ్ళని ప్రతిసారి నేను దాటినప్పుడల్లా అనుకుంటాను నేను ఈ కాంప్లెక్స్ కట్టేటప్పుడు ఆల్మోస్ట్ ఒక ప్రైవేట్ కాంప్లెక్స్ లాగా ఉండేది అది గవర్నమెంట్ కట్టించిన కాంప్లెక్స్ లాగా లేదు ఇన్ఫ్యాక్ట్ నా నేను ఈ ఈ ప్రాసెస్ లో తన అపాయింట్మెంట్ కోసమే కొన్నిసార్లు తనతో ఫ్లైట్ లో కూడా వెళ్ళేదాన్ని ఫ్లైట్ లో అయితే ఫోన్ ఉండదు కదా ఆ టైంలో లో అయితే మాట్లాడతారని అలా వెళ్తూ ఒకసారి గుజరాత్కి కూడా వెళ్ళాను తనతో పాటు ఎందుకంటే అక్కడ ఇలాంటి ప్రాజెక్ట్స్ వస్తున్నాయి అనేది అలా తనతో తిరిగి తిరిగి ఆ ప్రాజెక్ట్ని ఫస్ట్ నుంచి చూశాను ఇప్పుడేమో అది ఒక షేప్కి వచ్చింది టూ థౌజండ్ నైన్టీన్ కల్లా నా ఇమాజినేషన్ ఎట్లా ఉండేదంటే అక్కడ అందరూ మంచి పండగలు సెలబ్రేట్ చేసుకుంటూ లేకపోతే ఎవ్రీ ఈవినింగ్ అక్కడ ఉన్న గార్డెన్లో ఆడుకుంటూ లేకపోతే అక్కడున్న ఫెసిలిటీస్ ఎంజాయ్ చేస్తూ మంచిగా అంటే ప్రౌడ్గా వాళ్ళు అందరూ ఫీల్ అవుతారు ఫ్యామిలీస్ అందరూ ఆనందంగా ఉంటారు అని అనుకున్నాను ఇప్పుడు వెళ్ళి చూస్తే అవి బూత్ బంగ్లాల్లాగా అయిపోయినాయి కాకపోతే బ్లూ బూత్ బంగ్లాల్లాగా అయిపోయినాయి అంతే అండ్ దాని లోపల కూడా కొన్ని చోట్ల విండోస్ లాక్కొని వెళ్ళిపోయారు కమోడ్లు లాక్కొని వెళ్ళిపోయారు కిచెన్ కిచెన్ని పగలు కొట్టేసి ఉన్నారు అంత అంటే ఒక రాక్షస ప్రభుత్వం అంటే ఏదో సినిమాల్లో చూ చూస్తున్నాను మరి మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను సో డెఫినెట్ గా అవి చూసినప్పుడు చాలా బాధ కట్టినటువంటి ఇల్లు పేదలకు అందకుండా ఈ రోజు అవి అన్ని కూడా నిరుపయోగంగా అక్కడ ఎక్కడ చూసినా కూడా మురికి కోపాలుగా మారిపోయాయి కొన్ని మీరు చెప్పినట్టు దానికి ఉన్నటువంటి కిటికీలు కానీ తలుపులు కానీ అన్ని కూడా వెళ్ళిపోయి అవి ఒక బూతు బంగ్లాలు మారిపోయిన తర్వాత ఇప్పుడు ఏమనిపిస్తున్నారు అంటే మీరు ఎప్పుడైతే ఒకప్పుడు కళ్ళగన్నారు అక్కడ నివసించే ప్రజలంతా ఆనందంగా ఉండాలి పండుగలు సంతోషంగా జరుపుకోవాలి మనకి ఒక మంచి ఇల్లు దొరికిందని చెప్పి ఆనందపడాలని మీరు ఆశపడ్డారు కానీ మీ ఆశలన్నీ కూడా ఇప్పుడు నెరవేర్లేదని చెప్పాలి అవి బూతు బంగ్లాగా మారిపోయాయి కదా మరి ఇప్పుడేమనిపిస్తుంది చాలా బాధగా ఉంటుందండి బాధగా ఉంటుంది దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయాలన్నా దానికి ఎంత పని మళ్ళీ దానిలో రీఇన్వెస్ట్ చేయాలి ప్లస్ ఇలాంటివి ఇంకా ఎన్నో అంటే ఇంకా ఎన్నో ప్రాజెక్ట్స్ వచ్చి ఉండాలి టైంకి ఒక ఫైవ్ ఇయర్స్ డెవలప్మెంట్ వెనక్కి వెళ్ళిపోయింది అంటే ఇప్పుడు రాబోయే టీడీపీ గవర్నమెంట్ కూడా ఎంత పనుంది అన్నది ఆలోచిస్తేనే ఇంకా ఇంకా ఎంతో కష్టపడాలి ఇంకా ఎంతో కష్టపడి పోయిన టైంని టైం ఈస్ ద మోస్ట్ వాల్యుబుల్ థింగ్ కదండి టైం మనకు సమయం పోతే మళ్ళీ తిరిగి రాదు సో ఆ సమయాన్ని మనం తిరిగి తీసుకురావాలంటే నారాయణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇలాంటి మంచి లీడర్స్తోనే పాసిబుల్ సో డెఫినెట్ గా వాళ్ళ త్వరలో రావాలని అనిపిస్తుంది ఆ ఆ బాధను మేబీ వాళ్ళు వాళ్ళు వచ్చి ఇంకా పోయిన సమయాన్ని కూడా యూనో దానికి కూడా రికవర్ అయ్యేటట్టు ప్లాన్స్ చేసి ఇంప్లిమెంట్ చేస్తారని ఆ హోప్స్తో నేను ఈసారి ఎన్నికలు తెలుగుదేశం పార్టీ ఒక సూపర్ సిక్స్ అనే ఒక కొన్ని పథకాలను తీసుకొచ్చింది దానికి తోడు నెల్లూరులో ఒక నారాయణ కంటూ ప్రత్యేక మేనిఫెస్టో ఏమైనా ఉందా నారాయణ గారికి ఆ మూడు పనులు వెంటనే చేయించాలని ఉందండి డెఫినెట్గా నాన్నగారు మంచి మెజారిటీతో వస్తారు టీడీపీ కూడా మంచి మెజారిటీతో విన్ అవుతుంది గవర్నమెంట్ ఫామ్ అయిన వెంటనే ఫస్ట్ ప్రజలకి ఇల్లు సొంత ఇల్లు అన్నది అందరికీ కలే కదండి అది చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరికైనా సొంత ఇల్లు అన్నది కలే సో ఫస్ట్ పువర్ పీపుల్కి ఎవరైతే ఎఫోర్ట్ చేసుకోలేరో వాళ్ళందరికీ సొంత ఇల్లు ఇవ్వాలన్నది మొదట ఆశయం రెండు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏదైతే తను స్టార్ట్ చేశారో వర్క్స్ని అది కంప్లీట్ చేసి నెల్లూరుని ఒక లేని నగరంగా చూసుకోవాలన్నది తన సెకండ్ ఆశయం మూడు మనందరికీ కావాల్సిన బేసిక్ కమ్యూనిటీస్లో ఇల్లు ఒకటైతే తిండి ఆర్ వాటర్ అన్నది సెకండ్ సో ప్యూరిఫైడ్ వాటర్ మనకి ఈ రోజుల్లో ఒక ఎసెన్షియల్ అయిపోయింది అది లగ్జరీ కాదండి అది ఒక ఎసెన్షియల్ అంతే మన ఎంత కావాలో మంచి నీరు అంత అవసరం ఇప్పుడు వచ్చిన పొల్యూషన్ అనుకోండి లేకపోతే టెక్నాలజీ అనుకోండి దాని అందరి వల్ల మనం ఆల్రెడీ ఎంతో యూనో ఇన్ఫెక్షన్స్కి ఎక్స్పోజ్ అయిపోయి ఉన్నాం వాటర్ కూడా ఇన్ఫెక్షస్గా ఉంటే అసలు మనం ఫ్యూచర్లో వీ కెన్ ఎక్స్పెక్ట్ మెనీ మోర్ క్రిటికల్ సిచ్యువేషన్స్ కాబట్టి మంచి వాటర్ సప్లై చేయడం పీపుల్కి అది థర్డ్ ధ్యేయంగా పెట్టుకున్నారు ఇంతకు మించి తను స్టార్ట్ చేసిన వర్క్స్ అన్నీ అది నెక్లెస్ రోడ్ సెకండ్ అండ్ థర్డ్ ఫేజెస్ అయితే కానివ్వండి అది ఇంకా ఫస్ట్ ఫేజ్ ఒక్కటే చేశారు సెకండ్ అండ్ థర్డ్ ఫేజ్ ఉంది అట్లాగే ఇప్పుడే నేను ఒక గ్రూప్ ఆఫ్ విమెన్ని కలిసి వస్తున్నాను వాళ్ళు అన్నారు అమ్మ అసలు ఇంగ్లీష్ మీడియం ఇంట్రడ్యూస్ చేసిందే నారాయణ గారు నేను కూడా ఒక టీచర్ని నేను ఆ టైంలో చాలా ఫాలో అయ్యేదాన్ని అయితే ఇంగ్లీష్ మీడియంని గవర్నమెంట్ స్కూల్స్లో ఇంట్రడ్యూస్ చేయడానికి ఆయన చాలా ప్రయత్నించారు అయితే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఎలా చేయలేదు ఇప్పుడు వాళ్ళు అంటున్నారు కానీ ఏం చేశారు ఓన్లీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని బోర్డు పెడుతున్నారు ఇక టీచ్ చేస్తున్నామని చెప్తున్నారు ఒక కరికులం ఇంప్లిమెంట్ కావాలి అంటే దానికి ఒట్టి బుక్స్ ఇస్తే సరిపోదు దానికి పైన సైన్ బోర్డులు మారిస్తే సరిపోదండి దానికి తగ్గ టీచర్స్ని ఎంప్లాయ్ చేయాలి వాళ్ళకి కావాల్సినంత ఎక్స్పెన్స్ని అప్రూవ్ చేయాలి వాళ్ళకు కావాల్సిన టీచర్ వర్క్షాప్స్ కండక్ట్ చేయాలి వాళ్ళ ప్రోగ్రెస్ ఎలా ఉందో దాన్ని మానిటర్ చేయాలి వాళ్ళని మిగతా టీచర్స్తో ఇంటిగ్రేట్ చేయాలి ఎంతో పని ఉంటుంది అవన్నీ చేయకుండా ఊరికే ఫోటోలకి మాత్రమే పరిమితం అవుతూ యూనో ఇంగ్లీష్ మీడియం ఇంట్రడ్యూస్ చేశామంటున్నారు అది తప్పు సో డెఫినెట్గా తనకి స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం ఇంట్రడ్యూస్ చేయాలని స్ట్రాంగ్గా ఉంది అంటే ఇంప్లిమెంట్ అయ్యేటట్టు చేయాలని ఉంది బికాస్ తను చదువుకుంది చిన్న తెలుగు మీడియం గవర్నమెంట్ స్కూల్లో డెఫినెట్గా తనకు కానీ అలాంటి మంచి ఆపర్చునిటీ వచ్చింటే ఇంకా బెటర్గా ఉండేవాళ్ళేమో రోజు సో అలా ఎడ్యుకేషన్ సిస్టంలో చాలా అంటే తను డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా అయినా ఇన్వాల్వ్ అయ్యి తను మంచి మార్పులు తీసుకురావాలని తను మీరు ఇప్పుడు చెప్పినటువంటి ఈ విషయాన్ని ఒక ఉదాహరణగా తీసుకుంటే ఏదైతే మున్సిపల్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియాని ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి నారాయణ కానీ ఈరోజు వైసీపీ ప్రభుత్వం అది మేము ప్రవేశపెట్టామని చెప్పుకుంటున్నారు దీన్ని బట్టి చూస్తే నారాయణ గారు సిటీలో ఉంటారు కానీ పబ్లిసిటీలో ఉండరు అని అంటారు అంటే ఆయన చేసుకు ఆయన చేసినటువంటి అభివృద్ధి ఎందుకు ప్రచారం చేసుకోరు మీరు కరెక్ట్ క్వశ్చన్ అడిగారండి దాన్ని నేను కూడా నారాయణ గారిని చాలాసార్లు అడిగాను పని చేయడం అంటే పబ్లిసిటీ అంటే డెఫినెట్గా తను చేయరు తనకి ఇష్టం ఉండదు తను ఎప్పుడూ నా నేను వర్కే మాట్లాడాలి అని నమ్మే మనిషి సో అది ఈరోజే కాదు రేపు కానీ ఎల్లుండి కానీ ఎప్పటికీ తను చేసుకోరు కానీ ఆ టైంలో తను అనుకున్నది వర్క్ జరిగిపోయింది కాబట్టి ప్రజలు ప్రజలకు అర్థమై ఉంటుంది అని అన్ఫార్చునేట్లీ కొన్ని నెగిటివ్ ఫ్యాక్టర్స్ కూడా ఎప్పుడు ప్యారలల్గా యాక్ట్ అవుతూ ఉంటాయని పాపం తను ఆ టైంలో గ్రహించలేదేమో కానీ ఈసారి మాత్రం నాకు అర్థమైంది ఆ నెగిటివ్ ఫ్యాక్టర్స్ కూడా అంటే నెగిటివిటీ కూడా ఎవరైనా ఎంత దుర్మార్గుడైనా కూడా నెగిటివిటీని తీసుకునే లిమిట్ ఒకటి ఉంటుంది అది ఆ లిమిట్ దాటిపోయిందండి సో అందరూ ఇప్పుడు డెఫ్ అందరూ ఒకే పాయింట్కి వచ్చేసారు ఇప్పుడు పాజిటివిటీ కావాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే కావాలి మంచి లీడర్షిప్ కావాలి మాకు నారాయణ గారు కావాలి ఆ లెవెల్కి ఇప్పుడు వచ్చారు సో యా మీ నాన్నగారి గురించి ఇప్పుడు చాలా విషయాలు మాట్లాడుకున్నాం అయితే మీ విషయానికి వస్తే రెండు వేల పద్నాలుగు నుంచి మీరు నాన్నగారికి పరోక్షంగా రాజకీయాల్లో తోడుగా ఉన్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు ప్రత్యక్ష రాజకీయాల్లో కూడా వస్తున్నారు అయితే సింధు రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా లేదండి ఐఎమ్ ఐఎమ్ వెరీ వెరీ డెడికేటెడ్ టు మై వర్క్ ఐఎమ్ డైరెక్టర్ ఇన్ నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మేము ఫైవ్ ల్యాక్స్ స్టూడెంట్స్కి నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను ఎకడమిక్స్ నేను మా సిస్టర్ అండ్ నేను చెప్పాను మై హస్బెండ్ అలాగే యాభై వేల మందికి యాభై వేల ఎంప్లాయీస్కి డైరెక్ట్గా అలాంగ్ విత్ దమ్ వాళ్ళ ఫ్యామిలీస్కి రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను సో డెఫినెట్గా కరెంట్లీ ఐమ్ యునో మై హ్యాండ్స్ ఆర్ ఫుల్ విత్ వర్క్ సో ఆ వృత్తికి నేను యూనో రైట్ఫుల్గా పనిచేసి ఇండైరెక్ట్గా సమాజానికి వాట్ ఎవర్ ఐ కెన్ గివ్ బ్యాక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మంచి సిటిజన్స్ని అక్కడ తయారు చేస్తే చిన్నపిల్లలు అన్న వాళ్ళు అద్భుతంగా ఉంటారండి వాళ్ళు ఒక మంచి క్లేలాగా ఒక యూనో మనం ఎట్లా మౌల్డ్ చేస్తే వాళ్ళు అలా మౌల్డ్ అవుతారు అండ్ మా దగ్గరకు వచ్చే వాళ్ళు మిడిల్ క్లాస్ అండ్ స్లైట్లీ అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు అంతేగాని నాట్ నాట్ అదర్వైజ్ సో వాళ్ళందరికీ కానీ వాళ్ళ కళల్ని నిజం చేసి వాళ్ళకి జస్టిఫికేషన్ చేస్తే డెఫినెట్గా వాళ్ళు పైకి వస్తారు అదే నాకు చాలా తృప్తినిస్తుంది ఆ విధంగా ఇండైరెక్ట్గా నేను సమాజానికి హెల్ప్ చేయాలనుకుంటున్నాను అయితే మీరు ఎంచుకున్నటువంటి వృత్తితో పాటు రాజకీయాల్లోకి వస్తే ఇంకా మరింత సేవ చేసే అవకాశం ఉంటుంది కదా అట్ దిస్ పాయింట్ దిస్ ఇస్ మై గోల్ అండ్ టార్గెట్ అండి అండ్ మై రెస్పాన్సిబిలిటీ ఆల్సో ఈ టైంలో నేను థింకింగ్ ప్రజలందరూ కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు కావాలి అదేవిధంగా రాష్ట్రానికి ఒక మంచి జరగాలంటే తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలోకి రావాలని ప్రజలు అందరూ కూడా భావిస్తున్నారని చెప్తున్నారు చివరిగా మీరు ఈ ఎన్నికల్లో నెల్లూరు నగర ప్రజలకు ఏం చెప్తున్నారు మీ మాటగా ఒకటే అండి ఒక మీరు కానీ టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు చేసిన ప్రామిసెస్ అండ్ వాళ్ళు చేసిన ప్రోగ్రామ్స్ ఏదన్నా అది సంక్షేమ పథకాలు అయ్యి ఉండొచ్చు లేకపోతే అభివృద్ధి పథకాలు ఉండొచ్చు అలాగే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఈ లాస్ట్ ఐదు ఐదేళ్ళు వాళ్ళు చేసిన పనులు చూడండి ఆ చెయ్యని పనులు కూడా చూడండి అయితే ఒకటి మనం మెయిన్గా గమనించాల్సింది బాబుగారు ఎలాంటి లీడర్ అంటే తను ఏం చెప్తారో అది చేస్తారు చెప్పిన దానికన్నా ఎక్కువే చేస్తారు కానీ తక్కువ అయితే చెయ్యరు అది ఏదన్నా అది ఎంత పెద్ద పనైనా చిన్న పని అయినా అది ఎంత కాంట్రవర్సీ అయినా అన్నా క్యాంటీన్ అన్నది ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ పేద ప్రజలకి కడుపు నిండా మంచి అన్నం పెట్టడం అన్నది అసలు అది ఒక గొప్ప పని ఇట్స్ నాట్ అంటే అది ఏదో ఓట్ల కోసం కాదు అది వాళ్ళు ఎవరో అడిగారని కాదు మనం ఏదో ఎవరినో మన వైపు లాక్కోవాలన్నది కాదు ఇలా అడగని ప్రజలు అడగని స్కీమ్లు కూడా ఇంట్రడ్యూస్ చేసి తను ఇంప్లిమెంట్ చేసే పర్సన్ అండ్ అలా ఇంప్లిమెంట్ చేయగలిగే వాళ్ళని తన క్యాబ్ క్యాబినెట్లో తీసుకొని తన ఎమ్మెల్యే తీసుకొని చేసే పర్సన్ టీడీపీ గవర్నమెంట్ అలాంటిది మరి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్కి వస్తే మీరే చూస్తున్నారు పేరుకి సంక్షేమ పథకాలని ఒక చాలా ఇంట్రడ్యూస్ చేశారు కానీ చివరిగా చూస్తే ఆ పథకాలు ఏవి ప్రజలకు రీచ్ కావట్లేదు ఇన్ఫ్యాక్ట్ ప్రజ ఆ ప వాళ్ళకి ఆ పథకాలు రీచ్ కావట్లేదు ఏదో ఒక కొంటి సాకులు చెప్పి మీకు కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చిందమ్మా లేకపోతే మీకోసం తెల్లుందమ్మా లేకపోతే ఇది ఉందమ్మా కాలుందమ్మా అని ఏదో ఒకటి చెప్పి నిజంగా అర్హులైన వాళ్ళకి పెన్షన్లు కూడా ఇప్పించట్లేదు మినిమం అలాగే ఇంట్లో ఒక ఇద్దరు పిల్లలు ఉంటే ఒక్క ఒక్క పిల్లవాడికే ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ ఇప్పిస్తున్నారు ఫర్ ఇయర్ ఫర్ ఇయర్ ఫర్ ఎడ్యుకేషన్ అట్లా ఇచ్చిన స్కీమ్లే సగం సగం ఉంటున్నాయి ఆ స్కీమ్లు కూడా ఇంప్లిమెంటేషన్కి వచ్చేటప్పుడు కొంటి సాకులు చెప్పి ఇంప్లిమెంట్ చేయట్లేదు సో ఒక డిఫరెన్స్ అన్నది టీడీపీ గవర్నమెంట్కి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్కి చాలా ఉంది చాలా చాలా ఉంది ఆ గ్యాప్ని ఆ డిఫరెన్స్ని బాగా స్టడీ చేయండి మీరు అక్కడ ఉన్నది తెలుసుకోండి అంతే అది ఏదో కొత్తగా నేను నేను చెప్పడమో లేకపోతే ఎవరో ఒక పర్సన్ చెప్పింది వినమనో నేను చెప్పారనో మీరు చెప్పారనో విని టీడీపీకి ఓటు ఏమని నేను చెప్పను మీరే ఏ ప్రభుత్వం ఏం చేసింది ఏ ప్రభుత్వం ఏం చేయలేదు ఏం చేసి ఉండొచ్చు మీరే ఆలోచించి కరెక్ట్ అయిన ప్రభుత్వం విచ్ అకార్డింగ్ టు మీ టీడీపీ టీడీపీ కోటేమని నేను నెల్లూరు వాసులని వేడుకుంటున్నాను మీరేమో వైసీపీ ప్రభుత్వం ఏం చేయలేదు అంటున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాలు అందించాము ప్రతి ఇంటికి కూడా వైసీపీ ప్రభుత్వంలో దాదాపుగా వేల రూపాయలు సంక్షేమం ద్వారా అందించాము ప్రతి ఒక్కరు కూడా వైసీపీ గవర్నమెంట్నే కోరుకుంటున్నారు అంటున్నారు మరి ఇప్పుడు మీరు అన్నారు ఇన్ని వేల కోట్ల రూపాయలు మేము ఇచ్చామని వాళ్ళు అంటున్నారు అని నేను ఒక రెండు ఎగ్జాంపుల్స్ చెప్పాను ఇంట్లో ఒక ఇద్దరు పిల్లలో ముగ్గురు పిల్లలో ఉంటే ఒక పిల్లవాడికే చదువుకి కొంత బెనిఫిట్ ఇస్తున్నారు వారు మిగతా ఇద్దరికి ఏంటి వారు మిగతా ఒక్కరికేంటి దాని గురించి ఆలోచించట్లేదు అలాగే పెన్షన్ స్కీమ్కి వస్తే ఒక యాభై ఐదు ఏళ్ళ వయసు వాళ్ళనండి నేను నిన్నే కలిశాను పాపం హ్యాండిక్యాప్ట్ అయిపోయాడు అతను ఫుల్గా అసలు వాళ్ళు అడగడానికి కూడా భయపడుతున్నారు ఇప్పుడు కాదమ్మా అరవై ఏళ్ళు వచ్చాక అడుగుతాను అసలు పెన్షన్ అన్నది అరవై ఏళ్ళు దాటాక వాళ్ళకే కాదు ఈవెన్ వికలాంగులకు కూడా అన్న విషయం కూడా వాళ్ళకి తెలియ తెలియచేయనియట్లేదు అది చాలా బేసిక్ కదా అది వాళ్ళకి తెలియజేయనియట్లేదు కరెంటు బిల్ ఎక్కువ వచ్చింది కాబట్టి మీకు ఈ మంత్ పేమెంట్ రాదు అని చెప్తున్నారు అది ఎవరైనా కరెంటు బిల్ ఎందుకు ఎక్కువ వస్తుందంటే మీరు పెంచారు కాబట్టి వాళ్ళ పాపం ఏమి ఎలక్ట్రిసిటీ ఎక్కువ యూస్ చేయట్లేదు కరెంటు బిల్లు ఈజీగా మూడు వందలు అయింది అవునా అదే యూస్ యూసేజ్ అదే ఉన్నా కూడా మనకి బిల్లు మూడు వంతలు వస్తుంది అది కూడా చెప్పకుండా పెంచేసారు ఎప్పుడు చెప్పదు చెప్పకుండా డైరెక్ట్గా బిల్లుల్లో పెంచేస్తున్నారు ఇప్పుడు ఖర్చులు అంత అబ్ నార్మల్గా పెరిగిపోతే గ్యాస్ సిలిండర్ ఖర్చు మూడు వంతలు పెరిగిపోయింది కరెంటు ఖర్చు మూడు వంతలు పెరిగిపోయింది అలాగే ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఫీ మూడు వంత మూడు సార్లు మూడు పెరిగిపోయింది అలాగే మీరు కందిపప్పు ఇలాంటి బేసిక్ యూనో ఈటబుల్స్కి వస్తే కూడా రెండు వంతలు పెరిగిపోయినాయి ఇలా ప్రతిదీ పెంచుకుంటూనే పోయారు కదా ఇలా ఖర్చులన్నీ పెరిగిపోయినాయి వచ్చే స్కీముల్లో ఏమో సగన్ స్కీమో లేకపోతే అరెస్ లేకపోతే వన్ ఫోర్త్ స్కీమో లేకపోతే స్కీమ్ స్కీమ్కి స్కీమ్ కరెక్ట్ వాళ్ళకి అందజేయకుండా పోతుంది ఇలా వేరియస్ ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు ఈవెన్ బిజినెస్ చేసుకునే వాళ్ళు కూడా లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదమ్మా రేపు వస్తారా ఎల్లుండి వస్తారా మా షాప్ లైసెన్స్ పీక్కొని పోతారా వాళ్ళకేమన్నా ఇవ్వాలా ఇచ్చినా కూడా పని చేస్తారా ఇలా ప్రతి ఒక్కరు ఈవెన్ అంటే కొంచెం పెద్దవాళ్ళు కూడా అంటే కొంచెం మధ్యతరగతి కుటుంబం కొంచెం చదువుకొని ఉన్న వాళ్ళు చిన్న చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళు ఫార్మసీ షాపులో లేకపోతే యూనో ఫ్యాన్సీ షాప్లో ఇలా చేసుకునే వాళ్ళు కూడా భయం భయంతోనే బిజినెస్లు చేసుకుంటున్నారు ఇంకా యువతి యువకులు చదువుకున్న వాళ్ళ గురించి అయితే నేను చెప్పనక్కర్లేదు ఇప్పటి వరకు నేను నెల్లూరులో కనీసం పదివేలు ఇల్లు టచ్ చేసి ఉంటానండి డోర్ టు డోర్ ఐ స్వేర్ టు గాడ్ ఆల్ యంగ్స్టర్స్ ఐ మెట్ ఎవరైతే రీసెంట్గా గ్రాడ్యుయేట్ అయ్యారు లాస్ట్ టూ త్రీ ఇయర్స్లో అందరూ నెల్లూరులో లేరు ఆంధ్రప్రదేశ్లోనూ లేరు నెల్లూరులో లేరు ఓకే పోనీ ఆంధ్రప్రదేశ్లో ఇంకెక్కడైనా డెవలప్మెంట్ జరుగుతుందా లేదు అందరూ బెంగళూరు చెన్నై హైదరాబాద్ ఈ మూడు ప్లేసుల్లో జాబ్ చేసుకుంటున్నారు ఎందుకు ఎక్కడో ఒకటి పోనీ నెల్లూరు కాదు ఎక్కడో ఒక డెవలప్మెంట్ జరిగి ఉండాలి కదా వాళ్ళు ఎవ్వరూ ఇక్కడ ఉండడానికి కూడా ఇష్టపడట్లేదు ఎందుకంటే ఇక్కడ జాబ్ ఆపర్చునిటీస్ లేవు ఇలా పరిస్థితి ఉంటే అసలు ఎట్లా డెవలప్మెంట్ జరుగుతోందని మనం ఊహిస్తాం ఏదన్నా యూనో సీయింగ్ ఈజ్ బిలీవింగ్ కదండి మనం చెప్తే కాదు కదా అక్కడికి వెళ్ళి గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో చూస్తే కదా ఒకవేళ మీరు కోరుకున్నట్లు రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీని ఆశీర్వదిస్తే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మీరు చెప్పినట్ట నిత్యావసర ధరలు కానీ అదేవిధంగా పెరిగినటువంటి విద్యుత్ ఛార్జీలు అవన్నీ తగ్గే అవకాశాలు ఉన్నాయి మీరు ఆల్రెడీ సూపర్ సిక్స్ గురించి మాట్లాడారు కాబట్టి చెప్తున్నారు సూపర్ సిక్స్ అన్నది మీకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు చాలా మెట్రికులస్ ప్లానర్ మెట్రికుల ఇంప్లిమెంటర్ అలాగే నారాయణ గారు నారాయణ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న సేమ్ క్వాలిటీస్ ఏంటంటే ఇద్దరు నిద్రపోరు పని అయిపోయేంత వరకు నిద్రపోరు వాళ్ళు ఒక విధంగా మరి అనకూడదో పని పిసాచీలు అంటారు సో అది వాళ్ళిద్దరూను అలాగే ఇంకా వాళ్ళ టీం మెంబర్స్లో ఉండే చాలామందిను సో డెఫినెట్గా వాళ్ళు ఏవైతే సూప్ సూపర్ సిక్స్లో ఇంట్రడ్యూస్ చేశారో అది విమెన్కి ఇవ్వాలనుకుంటున్న ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ పర్ మంత్ అవ్వచ్చు పదిహేను వందల రూపాయలు ఎయిటీన్ నుంచి ఫిఫ్టీ నైన్ ఇయర్స్ ఓల్డ్ విమెన్కి ఎవరికైనా జాబ్స్ అయితే ఎవరికైతే ఉండవో జాబ్ చేయలేని పరిస్థితిలో ఉంటారో వాళ్ళందరికీ ఇచ్చేటట్టు ప్లాన్ చేశారు అలాగే యువతి యువకులకు ట్వంటీ ల్యాక్ జాబ్ ఆపర్చునిటీస్ స్ట్రా ప్లాన్ చేశారండి అసలు అది నేను ఎప్పుడూ ఏ గవర్నమెంట్ అంత స్ట్రాంగ్గా ప్లాన్ చేయడము లేకపోతే చెప్పడము చూడలేదు అంటే జస్ట్ జాబ్ ఆపర్చునిటీస్ ట్వంటీ ల్యాక్స్ తెప్పిస్తామని ఒక్కటే కాదు ఆ జాబ్ వచ్చేంత వరకు బికాస్ యూ విల్ నాట్ బీ ఎంప్లాయిడ్ అన్ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్ లాగా త్రీ థౌజండ్ రూపీస్ పర్ మంత్ అదే క్వాలిఫైడ్ పర్సన్కి జాబ్ వచ్చేంత వరకు కూడా ఇప్పిస్తామని చెప్పారు అసలు ఎంతమంది గవర్నమెంట్స్ మీరు కూడా వినుంటారు అంటే వాళ్ళ వాళ్ళ మీద వాళ్ళకి అంత కాన్ఫిడెన్స్ ఉంది డెఫినెట్గా వీళ్ళకి జాబ్ వచ్చేస్తుంది సో ఇది అంతవరకు టెంపరీగా సపోర్ట్ సిస్టమ్ ఒక ధైర్యం ఇవ్వడానికి నేను చదువుకున్నాను నేను ఎందుకు చదువుకున్నానో ఒకసారి నేను ఆలోచిస్తే నేను ఎంత కష్టపడి చదువుకున్నాను ఎన్నేళ్ళు కష్టపడ్డాను ఎందుకు చేశాను ఇవన్నీ నాకే అనిపిస్తుంది కదా నా ఫ్యామిలీకి కూడా బర్డనే వాళ్ళ పాపం నాకు మనీ ఇచ్చారు అన్నం పెట్టారు ఇంత చేయించారు వాళ్ళకు కూడా హోప్స్ ఉంటాయి ఆ హోప్స్ని కిల్ చేయకుండా ఉండడానికి అంతవరకు ఆ అమౌంట్ ఆ తర్వాత డెఫినెట్లీ జాబ్ వచ్చేటట్టు చేయబోతున్నారు మనం ఇప్పుడు గ్యాస్ సిలిండర్ గురించి మాట్లాడుకున్నాం మూడు వెంతలు మూడు రెట్లు పెరిగింది గ్యాస్ సిలిండర్ రేట్ అని గ్యాస్ సిలిండర్ అనేది ఒక చాలా బేసిక్ రిక్వైర్మెంట్ కదండి నేను ఇంటింటికి తిరుగుతూ ఉంటే అసలు నేను ఎప్పుడు ఇది టూ థౌజండ్ నైన్టీన్లో కూడా చూడలేదు చాలామంది జస్ట్ ఒక పాత రోజుల్లో పొయ్యిలు పెట్టుకొని వండుకుంటున్నారు అసలు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది నేను అడిగాను ఏమమ్మా మరీ ఇట్లా ఏనో కింద నేల మీద కూర్చొని ఇట్లా వండుతున్నావు అంటే ఎక్కడ ఎఫోర్డ్ అమ్మా గ్యాస్ సిలిండర్ని నేను ఎప్పుడూ వినలేదు నా లైఫ్లో మరీ గ్యాస్ సిలిండర్ని ఎఫోర్డ్ చేయలేకపోవడం అందువల్లే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ప్రామిస్ చేసింది ఇయర్లీ మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తాం రేట్లు తగ్గించడమే కాదు ఈ ఈ పని చేస్తాము అని తను ఖచ్చితంగా చెప్తున్నారు మూడు సిలిండర్లు ఫ్రీగా ప్రతి ఇంటికి ఎఫర్ట్ చేయలేని వాళ్ళకి ఇస్తాము అని అలాగే మీరు ఆడవాళ్ళ కోసం వచ్చినట్టయితే వాళ్ళకి ఫ్రీగా ఆర్టీసీ బస్సుల్లో తిరగడానికి దే ఆర్ గోయింగ్ టు గివ్ ద అలవెన్స్ అలాగే మీరు ఫార్మర్స్ వరకు వస్తే అన్నదాత అనే స్కీమ్తో ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు వాళ్ళకి ఆర్థిక రూపంలో సహాయం చేయడానికి ఇది ఫార్వర్డ్ అలాగే ఈవెన్ యువతి యువకులు ఈ రోజుల్లో జాబ్ ఒక్కటే కాదు వాళ్ళు ఎంతో తో ఉంటున్నారు స్టార్టప్స్ అన్నవి చాలా పెద్దగా ఇప్పుడు వచ్చాయి సో మేము కూడా మే ఏదో ఒకటి స్టార్ట్ చేయాలని చాలా మంది ఇంటెలిజెంట్ కిడ్స్ చాలా మంది కిడ్స్ ముందుకు వస్తున్నారు సో వాళ్ళ కోసం జీరో పర్సెంట్ ఇంట్రెస్ట్ కి వాళ్ళకి ఏనో లోన్స్ ఇప్పించడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేస్తున్నారు సో మీరు కానీ తన ప్లానింగ్లో చూస్తే జస్ట్ ఏదో వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళని ఎప్పటికీ పేదవాళ్ళలాగానే ఉంచుతాము ఈరోజు ఇస్తాము రేపు కానీ నువ్వు నన్ను సపోర్ట్ చేయకపోతే నేను తీసేస్తాను అట్లా భయపెట్టడం కాదు అది కాదు ప్రభుత్వం చేయడం మా నేను నీకు ఇస్తూ వస్తాను టెంపరీగా పాటు నీకు చదివిస్తాను స్కిల్ డెవలప్మెంట్ చేస్తాను జాబ్ ఇప్పిస్తాను అదే నువ్వు పెద్దవాడివి అయిపోయి నువ్వు కదలలేని పరిస్థితిలో ఉన్నా లేకపోతే అన్ఫార్చునేట్లీ ఏదన్నా యాక్సిడెంట్ అలా జరిగి లేకపోతే హెల్త్ ప్రాబ్లం వచ్చి పని చేసుకోలేని పరిస్థితిలో ఉంటే నీకు పెన్షన్ కూడా ఇస్తాను ఇలా వాళ్ళని పేదవాళ్ళకి ఒక యూనో వాళ్ళకి కావాల్సిన టెంపరీ స్కీమ్స్ ప్లాన్ చేస్తున్నారు అలాగే ఫ్యూచర్లో ఒక పేదవాడు గొప్పవాడు అవ్వడానికి ఏవైతే కావాలో అవి కూడా ప్లాన్ చేస్తున్నారు దట్ ఈస్ సూపర్ స్కిప్స్ సూపర్ స్కిప్స్ స్కీమ్ అండి అది డెఫినెట్గా సూపర్ సక్సెస్ఫుల్ అవుతుంది ఓకే ఫైనల్గా మీ నాన్నగారు నారాయణ నెల్లూరు సిటీలో ఎంత మెజారిటీతో గెలవబోతున్నారు అది నేను ఇప్పుడే చెప్పామంటారా ఎందుకు టూ మంత్సే ఉంది కదా మనకి మే థర్టీన్త్ నా ఎలక్షన్ డేట్ ఉంది నేను ఒకటే వేడుకుంటున్నాను అందరి నెల్లూరు ప్రజలకి మీరు ఎక్కడున్నా సరే నెల్లూరులో ఉన్నా వేరే చోటు ఉన్నా ప్లీజ్ దయచేసి మీరు వచ్చి ఓటేయండి అది అందరూను యువకులు పెద్దవారు అందరూ రండి వచ్చి ఓటేయండి డెఫినెట్గా మెజారిటీ మంచి మెజారిటీ వస్తుంది మనము జూన్ ఫిఫ్త్న నా ఆ మెజార్టీ ఆ సీక్రెట్ నెంబర్ ఏంటో తెలుసుకుంటాం సింధు గారు సమయాన్ని అందించిన వరకు మరోసారి ధన్యవాదాలు అండి వెరీ మచ్ నెల్లూరులో నారాయణ అభివృద్ధి చేశారు నారాయణతో పాటు తెలుగుదేశం పార్టీని నమ్మి ప్రతి ఒక్కరూ ఓటు వేసి అభివృద్ధి ఏంటో అనేది చేసి చూపిస్తామని చెప్పి సింధ చెప్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి